కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో డెబ్బై స్థానాల్లో విజయం సాధించేందుకు పనిచేస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలియజేశారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాలికరావు ఠాకరేతో ఆయన గురువారం హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీ అయ్యారు అనంతరం జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు తెలంగాణలో పార్టీ బలం బలహీనతల గురించి ఆయనకు వివరించారని తెలిపారు పార్టీకి నష్టం కలిగేలా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడలేదని స్పష్టం చేశారు తన పాదయాత్ర రూట్ మ్యాప్ను త్వరలో ప్రకటిస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడని ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి అన్నారు ఠాక్రేతో గురువారం భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిదిన వెంకట్రెడ్డి మార్చి ఒకటిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండవ తేదీన భట్టి విక్రమార్కలు పాదయాత్రలను ప్రారంభిస్తారని తెలిపారు తాను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి అప్రజా స్వామికమని కాంగ్రెస్ నేతలు మల్లురవి చామల కిరణ్ కుమార్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి